తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో స్థానిక విద్యార్థి ఫెడరేషన్ ప్లీనరీ సమావేశం లయన్స్ క్లబ్ నందు జరిగింది. ఈ సమావేశం కోవిడ్ ప్రభావం దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిన్నారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యారంగాలకు సెలవులు ప్రకటించాలని, కేరళ మాదిరిగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి విద్యార్థికి అందాలని, విద్యారంగాలను ప్రైవేటీకరణ మానుకోవాలని, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకోవాలని, అందులో భాగంగానే ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబట్టే చర్యలు విరమించుకుంటే కార్మికులకు జీవనోపాధి కలుగుతుంది అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం గంగా, సూరిబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర ప్లేనం సందర్భంగా ఈరోజు విద్యారంగంలో వస్తున్న పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటున్నాం. ఇందులో సందర్భంగా ఈరోజు ఈ కరోనా విపత్క సమయంలో విద్యార్థులందరికీ కూడా విద్యా సంస్థలన్నీ కూడా సెలవులు ప్రకటించాలి, అలాగే పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈరోజు కేరళ మాదిరిగా ప్రజలందరికీ కూడా కరోనా టెస్టులు అనేవి ఉచితంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు జీవో నెంబర్ 77 ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులందరికీ కూడా విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకి, ప్రైవేటు విద్యా సంస్థలో చదివే పీజీ విద్యార్థులకి వర్తించదని చెప్పింది. అటువంటి జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా వర్తించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు విద్యారంగంలోని పేద విద్యార్థులను ఎవరైతే ప్రమోట్ చేసిందో, అలాగే మహిళలందరూ ఆడపిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించిందో, అటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటీకరణను మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఎలా అయితే కొనసాగుతున్నాయో అలానే కొనసాగించాలి. లేని పక్షంలో ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వమే నడిపించాలి, తప్ప ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇది విశాఖ ఉక్కు ఉదాహరణ. ఈరోజు విశాఖ ఉక్కు దేశానికి ప్రాణం పోస్తుంది. అటువంటి ఆక్సిజన్ అందిస్తున్న విశాఖ ఉక్కు లాంటి కర్మాగారాలని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తుంది. అటువంటి వాటిని మానుకోవాలి. లేని పక్షంలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అలాగే విశాఖ ఉక్కు పైన విశాఖ ఉక్కు కాపాడడం కోసం అసెంబ్లీలో స్టేట్ గవర్నమెంట్ తీర్మానం చేయాలి. తీర్మానం చేసి విశాఖ ఉక్కును కాపాడుకునే వరకు కూడా మేమందరం అన్ని సంఘాల ప్రజలు కూడా దీని అందరిలో భాగస్వామ్యం కావాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాం.